ప్రతిఫలం సివి సర్వేశ్వర శర్మ గారు రాసినటువంటి కథ. రంగారావు గారింట్లో వంట పని పూర్తి చేసుకుంది జయమ్మ. ఇంటికెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఏదో కవరు చూసి ఆశ్చర్యపోయింది. తనకు ఉత్తరం రాసేదెవరు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కవరు? ఆసక్తిగా తీసి చింపి చదివింది. జయక్కకి కులాసా అని తలుస్తాను. మా అమ్మ రంగాయమ్మకి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. విజయవాడలోనూ ఒకదానివే ఉంటున్నావు కదా, మొగల్తూరు మా దగ్గరకు వచ్చేస్తే అమ్మకు తోడుగా ఉంటావు కదా. దీని ఒక్కదాన్ని అమ్మని కనిపెట్టుకుని ఉండలేకపోతున్నాను. నా మాట మన్నించి వెంటనే వస్తావని ఆశిస్తున్నాను. నీ చెల్లి కమల. జయమ్మకు ఒక్కసారిగా ఎంతో సంతోషం కలిగింది. చెల్లెలు కమల తనను రమ్మని ఆహ్వానించింది. ఇంతకాలంగా ఎవరికీ అక్కరలేని మనిషిగా జీవితం గడుపుతోంది తను. తప్పకుండా వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. తనకు తెలిసి తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ విజయవాడ వస్తుంది. అది ఎక్కితే దాదాపు ఉదయం 9 గంటలకు నర్సాపురం చేరుకోవచ్చు. అక్కడి నుంచి బస్సు మీద మొగల్తూరు వెళ్ళొచ్చు. రంగాయమ్మ గారు సంపన్నురాలు, సులువుగా వారింటికి చేరుకోవచ్చు అనుకుని మొగల్తూరుకి ప్రయాణమైంది జయమ్మ. రైలెక్కి సీట్లో కూర్చున్న జయమ్మకి అనేక సంగతులు గుర్తుకు రావడం మొదలుపెట్టాయి. తనకు 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసేశారు. 2 ఏళ్ల సంసార జీవితానికి ప్రతిఫలంగా 7 కొడుకుని చేతిలో పెట్టి భర్త కన్నుమూశాడు. తనని ఎవ్వరూ చేరదీయలేదు. నానా కష్టాలు పడి కొడుకుని చదివించింది. కొడుకు రవి చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చింది. కలవారమ్మాయి కోడలుగా వచ్చింది. పెళ్లైన 3 నెలలకే వియ్యపురాలు కుటుంబం చులకనగా చూడటం మొదలెట్టింది. జయమ్మ తట్టుకోలేకపోయింది. కొడుకు కూడా తనకు పట్టనట్టుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత తల్లి కొడుకుల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ 47 ఏళ్ల వయసులో ఇంతకాలానికి తనను గుర్తించి దూరపు బంధువు కమల చెల్లిగా తన ఉనికిని గుర్తించి రమ్మని ఆహ్వానించింది. నానేవాళ్ల ఆత్మీయత కోసం తప్పించిపోతున్న జయమ్మకి చెల్లెలు కమల పిలుపు ఎంతో మానసిక బలాన్ని కలగజేసింది. రైలు దిగి బస్సు మీద మొగల్తూరు చేరుకుంది. చాలా సులభంగానే ఇల్లు తెలిసింది. రాక ప్రయాణం బాగా సాగిందా? ఆదరంగా పిలిచిన కమల పిలుపుతో ఉక్కిరి బిక్కిరైంది జయమ్మ. తనకున్న 2-3 జతల బట్టలతో ఒకే ఒక బ్యాగ్తో వచ్చింది. చాలా తేలికపాటి లగేజ్తో వచ్చావే అంది కమల. ఆ మాటలకు కొంచెం చిన్నబుచ్చుకుంది జయమ్మ. అమ్మ ఎక్కడుంది? మాట మారుస్తూ అడిగింది. చూపిస్తాను, ముందు బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ తిన్న తర్వాత చూద్దు గాని అంది కమల. టిఫిన్ తిన్న తర్వాత జయమ్మని అవుట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్ళింది. గదిలో మధ్యలో వేసిన మనసం మీద రంగాయమ్మ అసౌకర్యంగా పడుకొనుంది. పిన్ని గుర్తున్నానా, నేను జయని. కులాసాగా ఉన్నావా? ఆత్మీయంగా పలకరించింది జయమ్మ. నువ్వా జయ? ఏం కులాసా, 80 ఏళ్ళు వచ్చాయి. శరీరం వయసుకు లొంగిపోయింది. మనిషి ఆసరా లేకుండా కదలలేకపోతున్నాను. ఎక్కడో లూతులేంచి వచ్చినట్టుంది ఈ గొంతు. నీకు నేను తోడుగా ఉంటాను, మళ్ళీ నీకు పూర్వపు ఆరోగ్యం వస్తుంది అని భరోసాగా చెప్పింది. చిన్నప్పుడు తనను జయ అని పిలిచేవారు. 40 పళ్ళో పడగానే జయ కాస్త జయమ్మగా మారిపోయింది. 2 రోజులు గడిచాయి. రంగాయమ్మకి చేయాల్సిన పనులు తెలిసాయి. ఆమెను బాత్రూంకి తీసుకెళ్ళాలి, కదలలేకపోతే బెడ్ పాన్ ఉపయోగించాలి, స్నానం చేయించాలి, ఆమె తట్టుకోలేకపోతే తడిగుడ్డతో ఆమె ఒళ్ళంతా శుభ్రం చేయాలి, బట్టలు మార్చాలి, అన్నం కలిపి తినిపించాలి, సమయానికి మందులు కాఫీ టీ ఇవ్వాలి లేదా పట్టించాలి. తనొక్కతే ఒంటరిగా రంగాయమ్మకి సేవలన్నీ అందించాలి. ఆమె సంతానం ఎవరు అటువైపే రారు. రంగాయమ్మ స్నేహితురాలు భద్రమ్మ 2 ఇళ్ళవతలుంది. బట్టలు మార్చేటప్పుడు ఆమె వచ్చి సాయపడుతోంది. ఇది జయమ్మ డ్యూటీ. వయోవృద్ధులకు సేవ చేసే అదృష్టం తనకు లభించిందని భావించిన జయమ్మ రంగాయమ్మకు చిత్తశుద్ధితో సేవలు చేస్తోంది. జయమ్మ ఎక్కువగా అవుట్ హౌస్లో రంగాయమ్మనే కనిపెట్టుకుని ఉంటోంది. ఎప్పుడైనా కమలను పలకరిద్దామని పెద్దింట్లోకి వెళ్తే అదేమిటి, అమ్మొక్కతే ఉంది, నువ్వు ఇలా వచ్చేస్తే అమ్మ సంగతి ఎలా అని చాలా అధికార ధోరణిలో మాట్లాడేది కమల. రంగాయమ్మ కొడుకులు కోడళ్ళు వచ్చినా పెద్దింట్లోనే ఉండి కబుర్లు చెప్పుకుంటూ నవ్వులతో గడుపుతూ ఉంటారు. వాళ్లలో ఒక్కళ్ళు కూడా తమ తల్లిని లేదా అత్తగారిని చూడటానికి వచ్చేవాళ్ళు కాదు. 2వ కోడలు మాధురి ఒక్కసారి జయమ్మను పిలిచి దాదాపు మందలిచ్చింది. ఆవిడ చాలా వాసన వస్తోంది, సరిగా స్నానం చేసి బట్టలు మార్చడం లేదా మీరు అని నిలదీసి అడిగింది. తనొచ్చింది రంగాయమ్మకి సేవలు అందించడం కోసం. కుటుంబ సభ్యుల మాటలు పట్టించుకుని తను వెళ్ళిపోతే రంగాయమ్మ అనాథ అయిపోతుంది అని జయమ్మ ఆలోచిస్తోంది. ఎవరు ఏం మాట్లాడినా మౌనంగా భరించడం అలవాటు చేసుకుంది. జయమ్మ వచ్చి 4 నెలలైంది. రంగాయమ్మ పరిస్థితి బాగా దిగజారిపోయింది. అయినా తన శక్తి మేరకు రంగాయమ్మకు సేవలు అందిస్తూనే ఉంది.
మొదట్లో బెడ్ ప్యాన్ ఉపయోగించినప్పుడు ఆమె దాన్ని తీసుకుని బయటకు వస్తుంటే ఆ వాసన తట్టుకోలేక డోక్కున్నంత పనిచేసింది. రోజులు గడుస్తున్న కొద్దీ మలమూత్రాలు కూడా తొలగించాల్సి వచ్చేది. ఆ రోజు ఆదివారం. చిన్న కొడుకు, కోడలు, మాధురి వచ్చారు. వారి ఏకైక సంతానం దివ్య. దానికి 9 ఏళ్ల వయసు. హడావిడి హడావిడిగా అవుట్ హౌస్లో ప్రవేశించి జయమ్మ సంచిలో బట్టలు కింద పడేసింది. సంచికున్న జిప్పు ఉడగొట్టి సంచి అంతా తడిమి అక్కడ పడేసి బయటికి వెళ్ళబోతుంటే, నా సంచితో నీకేం పనమ్మా, దాన్ని ఎందుకు తీసావు అని అడిగింది జయమ్మ. మా నాయనమ్మ బంగారు గాజులు కనపడటం లేదంట, నీ సంచిలో ఉన్నాయేమో చూశాను, అమాయకంగా తల్లి చేయమన్న పనేమిటో చెప్పింది దివ్య. జయమ్మ దీన్ని భరించలేని అవమానంగా భావించింది. వెంటనే సంచి సర్దుకుని విజయవాడ వెళ్ళిపోయేందుకు సిద్ధమైపోయింది. అనుకోని విధంగా ఆ సమయానికి భద్రం వచ్చింది. మనమందరం రంగాయమ్మ కోసం ఉన్నాం, వాళ్ళ గొడవలు మనకు అనవసరం, నువ్వు వెళ్ళిపోయావంటే రంగాయమ్మ దిక్కులేని సాగుచేస్తుంది, ఆలోచించు అంది భద్రమ్మ. దాంతో కుటుంబ సభ్యులు ఎంత నిరాదరణగా చూసినా తట్టుకుని రంగాయమ్మకు ఆసరాగా ఉంటూ తన సేవలు కొనసాగించింది జయమ్మ. ఒకరోజున ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. ఒక ఆయన పెద్దింట్లోకి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టారు. అనుకోకుండా జయమ్మ అటుగా వెళ్ళింది. వాళ్ళంతా కుటుంబ ఆస్తి పంపకాల గురించి చర్చించుకుంటున్నారు. ఆ వచ్చిన పెద్ద మనిషి లాయర్ రామాచారి అని మాటలను బట్టి జయమ్మ గ్రహించింది. తనకు సంబంధం లేని విషయాల్లో తలదురచడం ఇష్టం లేక తిరిగి అవుట్ హౌస్కు వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. రంగాయమ్మ పరిస్థితి నాటి నానాటికి దిగజారిపోతోంది. ఉన్నట్టుండి ఒక రాత్రి రంగాయమ్మ శాశ్వతంగా కన్నుమూసింది. జయమ్మ, భద్రమ్మ తప్ప రంగాయమ్మ కోసం అక్కడ కంటతడి పెట్టుకున్న వాళ్ళే లేరు. తమ బరువు బాధ్యతలు పూర్తయ్యాయనే ధోరణిలో హాయిగా కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు కుటుంబ సభ్యులంతా. 4 రోజులు గడిచాయి. కమల ఒక తెల్ల కాగితం తీసుకొచ్చి జయమ్మని అడిగింది. ఈ తెల్ల కాగితం కింద భాగంలో నీ సంతకం పెట్టు అని. నాకు ఇలాంటి గొడవలు ఇష్టం ఉండదు, వీటిల్లో నన్ను ఇరికించకండి అని బతిమాలుతూ చెప్పింది జయమ్మ. ఇందులో గొడవలు ఏం లేవు, మా అమ్మ మరణించినప్పుడు నువ్వు ఆమె దగ్గరున్నావు, అది సహజ మరణం అని నువ్వు కాగితం రాసిస్తే ఆమెకు డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. ఇద్దరి సంతకాలు కావాలి, నీ సంతకం, భద్రమ్మగారి సంతకం తీసుకుంటాం, కమల వివరించి చెప్పింది. జయమ్మ మారు మాట్లాడకుండా సంతకం పెట్టింది. రంగాయమ్మ కాలం చేసి 10 రోజులు పూర్తయ్యాయి. జయమ్మ అవుట్ హౌస్ నుంచి పెద్దింటి వైపుకి వస్తుంటే మాధురి పిలిచింది. నువ్వు వచ్చిన పని అయిపోయింది, ఆవిడని సాగనంపేశావు కదా, ఇంకా ఇక్కడ నీకేమిటి పని అని కఠినంగానే అడిగింది. జయమ్మ నివ్వెరపోయింది. మనుషులకు మర్యాదలు తెలియాలి, మేము వెళ్ళిపోమని చెప్పాం, అలాంటి పరిస్థితి కలిగించుకోకుండా ఎవరి గమ్యస్థానాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి అని చాలా నిక్కచ్చిగా చెప్పేసింది. జయమ్మ చాలా బాధపడింది. తనకే తప్ప ఈ మమకారం ఎవరికీ లేదు. కమలతో చెప్పి వెళ్ళిపోతాను ఆమెకు సమాధానంగా చెప్పింది జయమ్మ. ఇక్కడ అధికారం కమలది కాదు, మాది, నేను చెప్తున్నాను చాలదా అని తీవ్రంగా ప్రశ్నించింది. జయమ్మకు ఎంతో అవమానం అనిపించింది. వెళ్ళిపోతాను చాలా నెమ్మదిగా చెప్పింది. అదే సమయానికి కమల వచ్చింది. వెళ్ళిపోతావా, నీ ఇష్టం, చాలా తేలిగ్గా మాట్లాడింది. నాకు వెళ్ళేందుకు తగినంత డబ్బు కూడా లేదు, కొంత ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను, తన అవసరాన్ని చెప్పింది. 3 పొద్దులా తిండి తింటూనే ఉన్నావుగా, ఇంకా నీకు డబ్బెందుకు ఇయ్యాలి, మాధురి ఏసడింపుగా మాట్లాడింది. వదిన, నువ్వు ఊరుకో అంటూ కమల జయమ్మను అక్కడే ఉండమని ఇంట్లోకి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. నా దగ్గర 100 రూపాయలున్నాయి, తీసుకో అంటూ 10 రూపాయల నోట్లో 10 జయమ్మ చేతిలో పెట్టింది. అప్పుడు సమయం 1:30 అవుట్ హౌస్లోకి వెళ్ళి జిప్పు తెగిపోయిన సంచిలో తన బట్టలు సర్దుకుని, నేను పెడుతున్నాను, నా సంచిలో ఏమైనా మీ వస్తువులు ఉన్నాయేమో చూసుకోండి. కొంచెం బాధగానే ఉంది, ఏమక్కర్లేదు వెళ్ళు, మాధురి చాలా నిర్లక్ష్యంగా చెప్పింది. జయమ్మ భద్రమ్మతో చెప్పి వెళ్లాలని వారింటికి వెళ్ళింది. కానీ భద్రమ్మ ఇంటి దగ్గర లేదు. జరిగిన అవమానాన్ని దిగమింగుకుంటూ బస్ ఎక్కి నర్సాపురం చేరుకుంది జయమ్మ. మెల్లిగా రైల్వే స్టేషన్కి వచ్చింది. స్టేషన్కు వస్తూ దారిలో 6 డజను అరటిపళ్ళు కొనుక్కుని సంచిలో పెట్టుకుంది. తాను ఎక్కవలసిన ఎక్స్ప్రెస్ దాదాపు రాత్రి 7 గంటలకి. ఏవీ తోచగా సంచి పక్కన పెట్టుకుని ప్రయాణికులు కూర్చునే బెంచి మీద కూర్చుంది. తనకు తెలియకుండానే కొనుక్కు పట్టేసింది. ఎవరో చెయ్యి పట్టుకుని లాగినట్టు అనిపించి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది జయమ్మ. ఎదురుగా భద్రమ్మ, నాకు చెప్పకుండా వచ్చేశావే, నీకోసం అడిగాను, వెళ్ళిపోయావన్నారు, నీ ప్రయాణం గురించి నాకు చాలాసార్లు చెప్పావు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటావనే వచ్చాను అని భద్రమ్మ అంది. జయమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రంగాయమ్మ పిల్లలెవ్వరికీ అనుబంధం లేని అనుబంధం భద్రమ్మకి ఆమెతో ఉంది. వారిద్దరూ స్నేహితులు, వయసుతో నిమిత్తం లేని స్నేహం వాళ్ళది. జరిగిన విషయాలు నేను ఊహించగలను, వాళ్ళంతా అంతే, వాళ్ళకి మనుషులు అక్కర్లేదు, డబ్బే ప్రధానం, భద్రమ్మ ఓదార్పుగా చెప్పింది. మిమ్మల్ని కలవకుండా వచ్చినందుకు చాలా బాధపడ్డాను, ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. జయమ్మ కళ్ళల్లో ఎంతో ఆప్యాయత. ఇంకా రైలు బయలుదేరడానికి 2 గంటల సమయం ఉంది, మనం ఒకసారి బయటికి పెడదాంరా అని జయమ్మ సంచి పుచ్చుకుని
ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా స్టేషన్ నుంచి బయటకు వచ్చింది భద్రమ్మ. స్టేషన్ బయట ఆగి ఉన్న ఒక చిన్న కారు దగ్గరికి జయమ్మను తీసుకొచ్చింది. కారు డ్రైవరు కారు వెనక తలుపు తీశాడు. జయమ్మ, కారెక్కి లోపల కూర్చో అని చెప్పింది భద్రమ్మ. కారులోనా? నేనెక్కడికి రావాలి? నన్ను వదిలేయండి. జయమ్మ తన అయిష్టతను వ్యక్తపరిచింది. నిన్నేమి ఇబ్బంది పెట్టను, గంటలో తిరిగి వచ్చేద్దాం. నువ్వు లోపల కూర్చో, నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? భద్రమ్మ లాలనగా అడిగింది. జయమ్మ అయిష్టంగానే భద్రమ్మ మాట కాదనలేక కారులో కూర్చుంది. ఆమె పక్కన జయమ్మ సంచిని ఆమె పక్కనే పెట్టింది. రెండో వైపు నుంచి వచ్చి డోర్ తీసి కారు ఎక్కి జయమ్మ పక్కన కూర్చుంది భద్రమ్మ. 10 నిమిషాల్లో కారు ఒక మేడ ముందు పోర్టికోలో ఆగింది. భద్రమ్మ దిగి జయమ్మను కూడా కిందగా దిగమంది. ఏమీ అర్థం కాని జయమ్మ అయోమయ స్థితిలో కారు దిగింది. ఇద్దరు కింద అంతస్తులోని ఆఫీస్ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. 10 నిమిషాల్లో ఆఫీస్ గదిలోకి లాయర్ రామాచారి వచ్చాడు. ఆయన్ని చూడగానే ఇద్దరూ లేచి నుంచున్నారు. వారిద్దరిని కూర్చోండి అని సైగ చేసి తన కుర్చీలో కూర్చున్నాడు. నీ పేరు జయమ్మ అవునా అని అడిగాడు. జయమ్మ నిలబడి ఆయనకు నమస్కరించి అవును అన్నట్టు తలూపింది. నువ్వు చాలా సంపన్నురాలు అనుకున్నాను, లాయర్ ఆమె కేసు చూస్తూ చెప్పాడు. జయమ్మ అర్థం కానట్టు ఆయన కేసు చూసింది. రంగాయమ్మ తన వీలునామాలో నీ పేరు అవుట్ హౌసు, 2 ఎకరాల పంట పొలం రాసింది. అవి నీకు అక్కర్లేదని, వాటిని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వవలసిందని రాసి సంతకం పెట్టించావు. దాన్ని బట్టి అలా అనుకున్నాను, లాయర్ వివరించాడు. జయమ్మకు జ్ఞాపకం వచ్చింది. రంగాయమ్మ మరణించిందని 2 సాక్ష్యాలు కావాలని, ఒకటి నేను, రెండవది భద్రమ్మ గారు ఇవ్వాలని చెప్పి నా చేత కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు అని జయమ్మ చెప్పింది. నువ్వు సంతకాలు పెట్టింది బాండ్ పేపర్ల మీద, తెల్ల కాగితాల మీద కాదు. రామాచారి చెప్పిన మాటలకు తెల్లబోయింది. నీకు కావలసిన ఆస్తి వాళ్ళు తీసుకున్నందుకు నీకు బాధ అనిపించడం లేదా అని అడిగాడు. నాది కాని దానికోసం నేను ఎప్పుడు ఆశపడను, అందుకు నాకు ఎటువంటి బాధ లేదు అంది జయమ్మ. జయమ్మ ధోరణికి భద్రమ్మ రాఘవాచారి కొంచెం ఆశ్చర్యపోయారు. జీవితం అంటే డబ్బు ఒకటే కాదు, కానీ జీవితానికి డబ్బు అవసరం కదా, లాయర్ ప్రశ్నించాడు. నాకెటువంటి కోరికలు లేవు, నా బతుకు నేను సంపాదించుకునే సరిపోతుంది, జయమ్మ జవాబిచ్చింది. తగినంత డబ్బు ఉంటే మంచి బట్టలు ధరించవచ్చు, మంచి ఇంట్లో నివసించవచ్చు. మరి అవన్నీ నీకున్నాయా, లాయర్ అడిగాడు. అవన్నీ బాహ్య అవసరాలు, మనసు హాయిగా సంతోషంగా ఉంటే చాలు, కటిక నేల కూడా తనకు బ్రహ్మాండమైన సేయగా కనిపిస్తుంది అంది. డబ్బు సంపాదించే వారంతా తెలివి తక్కువ వారంటావా అని నేను అనను. ఎవరిష్టం వారిది, వారికి డబ్బు సంపాదించడంలో సంతోషం కలగచ్చు. భద్రమ్మ, లాయర్ రాఘవాచారి ఇద్దరు జయమ్మ ఆలోచన ధోరణికి ఆశ్చర్యపోతున్నారు. జయమ్మ, నీ ఆలోచన నీది కాదన్ను, దాన్ని ఎలా ఉంచుదాం? ప్రస్తుతం మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా, లాయర్ అడిగాడు. ఎందుకండి అన్నట్టు చూసింది జయమ్మ. రంగాయమ్మ 10 రోజులకు మరణిస్తుందనగా భద్రమ్మకు ఒక పెద్ద పెట్టిచ్చింది, దానికి తాళం వేసింది. దాన్ని నా సమక్షంలో నీకిమ్మని భద్రమ్మకు చెప్పిందట. ఆ పెట్టె నీకిద్దామని మీ ఇద్దరిని పిలిపించాను, లాయర్ అసలు విషయం చెప్పాడు. జయమ్మ ఆ పెట్టె కేసు చూసింది. నేను ఈ పెట్టెని ఏం చేసుకుంటాను, ఆశ్చర్యపోతూ అంది. ఆ విషయం మాకెలా తెలుస్తుంది, రంగాయమ్మ కోరిక ప్రకారం ఆ పెట్టె నీకు అందిస్తున్నాం అన్నారు లాయర్ రాఘవాచారి. ఆ పెట్టెలో ఏముంది అడిగింది జయమ్మ. ఆ విషయం మాకెలా తెలుస్తుంది, నువ్వు తెరవమంటే తెరుస్తాం, భద్రమ్మ చెప్పింది. జయమ్మ అయోమయంగా వారిద్దరి కేసు చూసింది. తెరుస్తున్నాను అని భద్రమ్మ లాయర్ కేసి జయమ్మ కేసు చూసింది. మౌనం అంగీకారం అనుకుంటూ దాని తాళం తీసి పెట్టె మూత తెరిచింది. ఆశ్చర్యం, అందులో బంగారు వడ్డాణం, 4 పేటల బంగారు గొలుసు, 20 బంగారు గాజులు, చంద్రహారం, ఇలా చాలా బంగారు వస్తువులున్నాయి, భద్రమ్మ చెప్పింది. నీవు చేసిన సేవలు, చూపిన అభిమానానికి రంగాయమ్మ మురిసిపోయింది. తన పిల్లలకు తెలిస్తే దీన్ని వాళ్ళు నీకు దక్కనివ్వరని, నాకిచ్చి లాయర్ గారి ద్వారా నీకు అందించమని ఆమె కోరింది. జయమ్మకు కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. రంగాయమ్మ గారికి నా మీద ఉన్న అభిమానం నాకు సంతోషం కలిగిస్తోంది, కానీ ఈ బంగారు ఆభరణాలు వారి కుటుంబానికి చెందినవి, నేను తీసుకోను, వారి కుటుంబ సభ్యులకి ఇవ్వండి అని సవినయంగా జయమ్మ చెప్పింది. నీకు డబ్బు అవసరం వస్తే నీకెవరిస్తారు, లాయర్ అడిగాడు. నాకు అవసరం రాకపోవచ్చు, వస్తే అప్పుడు మీలాంటి మహానుభావులు ఆదుకుంటారు అని చాలా ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పింది. అదేమిటి జయమ్మ అలా మాట్లాడతావు, రంగాయమ్మకి సంతానం ఉన్నారు, సంపద ఉంది, ముసలితనంతో ఎంతటి నిరాదరణ గురైందో చూశావు కదా, సముదాయిస్తూ చెప్పబోయింది. ఆవిడను నేను తల్లిగా భావించి సేవలు అందించాను, దానికి ప్రతిఫలం ఆశించకూడదు, జయమ్మ చెప్పింది. నువ్వు అడిగి తీసుకుంటే అది ప్రతిఫలం, ఆవిడ ఆత్మ శాంతించాలంటే నువ్వు ఆవిడ కడపటి కోరికను మన్నించాలి అని భద్రమ్మ చెప్పింది. నీకు ఓపిక ఉంది, 4 ఏళ్లలో వంట చేసుకుని నిన్ను నువ్వు పోషించుకుంటున్నావు, జీవితకాలం అంతా ఈ ఓపిక బలం ఉండవు కదా, ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలోకి రాక తప్పదు, అప్పుడు డబ్బు అవసరం ఎంతైనా ఉంటుంది, లాయర్ విడమర్చి చెప్పాడు. జయమ్మ వారిద్దరి మాటలు
పెడచి వినిపెట్టడం మర్యాదగా ఉండదనుకుంది. మీరు చెప్పారు కాబట్టి మీ మీద అమ్మ మీద గౌరవం కలిగి తీసుకుంటాను, కానీ నావి రెండు షరతులు అంది జయమ్మ. సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతున్నందుకు వారిద్దరు ఊపిరి పీల్చుకున్నారు. చెప్పు, పర్వాలేదు అని భద్రం అడిగింది. జయమ్మ చెప్పింది, వాటిని నేను తీసుకుంటాను కానీ వాటిని ఉపయోగించను. నా తదనంతరం వాటిని వారి కుటుంబ సభ్యులకు అందజేయాలి అని లాయర్ భద్రమ్మకి చూసి నవ్వాడు. రెండో షరతు ఏంటి అని అడిగాడు. నాకు రైలుకు టైం అవుతోంది, నన్ను స్టేషన్లో దింపాలి చెప్పింది. నీలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని ఒంటరిగా పంపేది లేదు, రేపు ఉదయం నా కారులో నిన్ను విజయవాడ పంపిస్తాను అని లాయర్ చాలా హుందాగా చెప్పాడు. భద్రమ్మ, జయమ్మ లాయర్ కేసు చూశారు. మీ ఇద్దరూ మా గెస్ట్ రూమ్లో ఉండండి, భోజన ఏర్పాట్లు చేస్తాను, ఉదయం టిఫిన్ తిన్న తర్వాత బయలుదేరచ్చు అని లాయర్ చెప్పాడు. నేను మొగల్తూరు వెళ్ళిపోతాను అంది భద్రమ్మ. ఈ రాత్రికి జయమ్మకు తోడుగా ఉండు అన్నారు రాఘవాచార్య గారు. భద్రమ్మ మాట్లాడలేదు. మర్నాడు ఉదయం జయమ్మను కారెక్కించి విజయవాడకు సాగనంపారు. కారు వెళ్ళిపోయాక భద్రమ్మ లాయర్ రాఘవాచార్య అనుకున్నారు, జయమ్మ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు అని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.